కర్నూల్లో నీటికి కటకట. మా 50 సంవత్సరముల అనుభవంలో కర్నూల్లో నీటికి కటకట అన్న సందర్భాలు ఎప్పుడూ లేవనే చెప్పాలి. ఈ సంవత్సరం సమ్మర్ నుంచి కర్నూలులో నీటికి ఇబ్బందికర పరిస్థితులు మొదలయ్యాయి. సమ్మర్ కదా, నీటి లభ్యత కష్టంగా ఉంటుందనుకున్నాం. అరే, వర్షాకాలం మొదలై నెలలు దాటుతున్నా కర్నూలు సంబంధిత అధికారులు నీటిని సప్లై చేయలేకపోతున్నారంటే అది అధికారుల అలసత్వమా, ప్రజాప్రతినిధుల ఉదాసీనత్వమా? మీరే సిన్సియర్గా ఆలోచించుకోండి. సరే, నీటి సమస్య 2-3 రోజుల్లో తీరుస్తారులే అని అనుకుంటే రోజులు కాదు కదా వారాలు గడుస్తున్నా పట్టించుకునే నాదుడు లేడు. జిల్లా కలెక్టర్ సార్ గారు, ఈ నీటి సమస్య మీ దృష్టికి ఎప్పుడో వచ్చి ఉంటుంది. కర్నూలు కాలనీలన్నీ ఒకసారి కలేదిరగండి. ఒక్కో కాలనీలో 4 రోజులకోసారి, మరికొన్ని కాలనీలలో వారానికోసారి నీళ్ళు వస్తున్నాయని తెలుస్తోంది. చూడండి, సమస్య మరీ జటిలమైపోతోంది. దాదాపు 10 రోజుల క్రిందటి నుంచి ఈ వార్తలు వింటూనే ఉన్నాము. ఏమిటా వార్తలు? అవే, మహారాష్ట్రలో కర్ణాటకలో వర్షాలు ఎక్కువగా పడుతున్నాయని, తుంగభద్ర శ్రీశైలం నాగార్జున ప్రాజెక్టులో నీరు సమృద్ధిగా చేరిందని, అన్నీ ఉన్నాయి అంగట్లో శని అన్న చందాన, కర్నూలు నగరం నీటికేమొచ్చింది? ఆలోచించండి, సమస్యకు సత్వర పరిష్కారం ఆలోచించండి. మరొక్కసారి, నీటి సంబంధిత అధికారులు, ఎమ్మెల్యే, ఎంపీ గారు, జిల్లా కలెక్టర్ గారు, మీకు మరోసారి మనవి, కాస్త కర్నూలు కాలనీలు చూడండి. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం చూడండి.